హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చరితాయర్ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మోటివేషనల్ టాపిక్ ఏంటంటే అదృష్టంతో దొరికినటువంటి ప్రేమ మరియు పేదవాడితో స్నేహం ఈ రెండు కూడా ఇప్పటికీ మనల్ని మోసం చేయవు ఎందుకంటే అదృష్టం కొద్దీ అంటే అందరూ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము మనకు ఇలాంటి అదృష్టం కలిగింది అంటూ ఉంటారు ఆ విధంగా మనం చేసుకున్న పుణ్యం ఏదో కలిసి వచ్చి పైన భగవంతుడు అదృష్టం కొద్దీ ఇచ్చింది అంటే మనం తెచ్చుకున్నది కాదు మనం చేజేతులారా చేసుకున్నది కాదు మనం కోరుకున్నది కాదు పైన భగవంతుడు మన పైన తలిచి ఇచ్చినటువంటి అదృష్టము కొద్దీ లభించిన ప్రేమ అది తల్లిదండ్రులదైనా కావచ్చు అన్నదమ్ములదైనా కావచ్చు లేదా అక్క చెల్లెలదైనా కావచ్చు భర్తదైనా కావచ్చు పిల్లలదైనా కావచ్చు ఎవరిదైనా సరే అదృష్టం కొద్ది దొరికినటువంటి ప్రేమను ఎప్పుడూ వదులుకోవద్దు ఎందుకంటే ఈ మాత్రం ప్రేమ కూడా లభించని వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు మనమే చాలా మందిని చూస్తూ ఉంటాము రోడ్డు పైన వెళ్తూ ఉంటే తల్లిదండ్రుల ప్రేమను నోచుకోకుండా రోడ్డు పైన అడుక్కు తింటూ ఉంటారు కొంతమంది మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కొక్కసారి వాళ్ళతో కొట్లాడతాము ఎందుకంటే మన వాళ్ళు మన తల్లిదండ్రులు మన అక్క జల్లెలు మన అన్నదమ్ములనే హక్కుతోటి కొట్లాడుతూ ఉంటాం కానీ కొట్లాడేదారి కొట్లాడేది మళ్ళీ ఆపద వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ కలిసిపోతూ ఉంటారు ఉండాలి ఎందుకంటే ఈ మాత్రం లేని వాళ్ళను మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాము కొంచెం కూడా తల్లిదండ్రుల ప్రేమ లభించినటువంటి వాళ్ళు రోడ్డు పైన తిండి లేక అల్లాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళతో కంపారిజన్ చేస్తే భగవంతుడు మనకు ఎక్కువగా ఇచ్చినట్లే కదా వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనం ధనవంతులమే కదా వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనకు మూడు పూట్ల తిండి హాయిగా కంటి నిద్ర పైన కప్పు అన్నీ కూడా లభించినప్పుడు మనం అంతకంటే అదృష్టమేమీ ఉండదు కదా అలా అని ఎదగకూడదు అని అనట్లేదు ఎవరైనా తప్పు చేసినా మీకు బాధ అనిపించినప్పుడు అనండి పోట్లాడండి వద్దు అని అనటం లేదు కానీ సర్దుకుపోవడము మర్చిపోవడము మన అని తిరిగి కలుపుకోవడం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే మన అనుకున్నప్పుడే ఇవన్నీ కొట్లాటలు కానివ్వండి హక్కులు కానివ్వండి చూపిస్తాం అదే మనం పరాయి పైన చూపించలేము కదా ప్రతిసారి మనమే సర్దుకుపోవాలా అని అంటే మీరు ఫస్ట్ ట్రై చేసి చూడండి అటువైపు నుంచి మీకు రెస్పాన్స్ రాలేదనుకోండి వదిలేయండి అది మనకు అదృష్టం లేదనుకుని అనుకుందాం అంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి హాయిగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలానే ఎదగకూడదు డెవలప్ అవ్వకూడదు అని అనట్లేదు చేజేతులారా జీవితాన్ని ఎప్పుడూ కూడా నాశనం చేసుకోకండి అది చెప్పేది తల్లిదండ్రులను కానీ అక్కజల్లలు కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఈవెన్ రిలేటివ్స్ కానివ్వండి ఈవెన్ మీ పిల్లల్ని కానివ్వండి వాళ్ళ నుంచి ఎక్కువగా ఆశించమాకండి లభించిన దాంతో తృప్తి పొందండి లేదా మీరు సంపాదించుకోండి అంతేగాని వాళ్ళతో పోట్లాడడం వలన వాళ్ళతో అలగడం వలన మనకు లభించేదేమీ ఉండదు అనవసరంగా మనకు మెంటల్ పీస్ ఉండదు తప్ప అదే మీరు సంపాదించుకొని వాళ్ళ ముందు నిలబడి చూడండి వాళ్ళే మీ దగ్గరికి వస్తారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని అయ్యో వాడికి పెట్టలేదు పోతిమే వాడిని చూడలేకపోతుమే అని వాళ్ళే బాధపడతారు ఒక్కరు ఒకరికి మనము తెలియజెప్పాల్సిన అవసరం ఉండదు ఆటోమేటికల్లీ సిచువేషన్స్ మీ డెవలప్మెంటు మీ మెచ్యూరిటీయే వాళ్ళకు చూపించేస్తుంది మీ వాల్యూ ఏంటని అందుకనే అదృష్టంతో లభించినటువంటి దేన్ని కూడా పోగొట్టుకోమాకండి నెక్స్ట్ పేదవాడితో స్నేహం పేదవాడి దగ్గర ఏముంటుందంటే నిజమైన ప్రేమ ఉంటుంది వాడు వాళ్ళ ఇంట్లో నిజంగా చెప్తున్నానండి వాళ్ళ ఇంట్లో ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగినా ఎందుకో మనకు కడుపు చల్లగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళల్లో ఎలాంటి స్వార్థం ఉండదు వాడి దగ్గర అయ్యో ఇది వీడు ఎక్కువ డబ్బు ఉన్న ఉన్నదే నా దగ్గర వీడు దోచుకుపోతాడు అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉండదు మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి మన చుట్టుపక్కలే ఉంటారు గుడిసెల్లో ఇట్లా కవర్లు కప్పుకొని ఉంటారు కానీ మంచిగా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని తింటూ ఉంటారు పొద్దుంతా పనికి పోతారు ఈవినింగ్ రాగానే వస్తారు ఆ చల్ ఆ చల్లటి వాతావరణంలోనే అంటే వర్షం పడ్డప్పుడు అది ప్లేస్ అంతా చల్లగా ఉంటుంది ఆ వర్షపు దాంట్లోనే అందరూ ఒక దగ్గరగా కలిసి ఉంటారు అందువల్ల ఎందుకంటే ఏ కష్టము వచ్చినా నష్టము వచ్చినా మన దగ్గర కోల్పోవడానికంటూ ఏం లేదు మన దగ్గర మనందరం కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుంది ఈ పేదరికంలో అయినా సరే మనం అందరం కలిసి సంతోషంగా ఉందామని చెప్తూ ఉంటాడు సో అలా నిజాయితీగా ఉండేటటువంటి పేదరికంలో అయినా సరే అలా నిజాయితీతో నిస్వార్థంగా ఉండేటటువంటి స్నేహాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు అలాంటి వాళ్ళు దొరకడమే చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి తప్ప అందుకని కంపల్సరిగా ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ